छत्रपति शिवाजी इतने पेरु शिवाजी राजा भोंसले छत्रपति शिवाजी का ख्याति पंदारु मराठा योधुडु फिब्रवरी 1627 जन्मिंचन जरिगिंदी पश्चिम भारत देशान मराठा साम्राज्यान्नि नेलकोल्पि मोगल साम्राज्यान्नि गड़गड़लाडिंचिन ओक धीरुडु शिवाजी तंड्री शाहाजी తల్లి జీజాబాయిలకు ఈయన శివనేరి కోటలో జన్మించారు. శివాజీ తల్లి దేవగిరి యాదవుల వంశం చెందినటువంటి ఒక స్త్రీ. శివాజీకి ముందు పుట్టిన వాళ్ళు అందరూ చనిపోగా పూజించే దేవత శివై పార్వతి పేరుగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. షాహాజీ నిజాం షాయిల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు. లఖూజీ జాదవ్ రావు అనే మరాఠా యోధుణ్ణి నిజాం షాయి ప్రభువు హత్య చేస్తాడు. ఇది నచ్చని శివాజీ తండ్రికి నిజాం షాయికి ప్రభు పైన తిరుగుబాటు బావుటలు ఎగురవేసి సుసంద్ర మరాఠా సామ్రాజ్యం నాంది పలికాడు. అయితే షాహాజీ మొఘళ్లతో జరిగిన సంధిలో పూనా వదిలి బెంగళూరుకు పాలించడం జరుగుతుంది. అయితే వెళ్తూ వెళ్తూ పూనా జాగీర్ని సంబంధించిన వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాతనిజ్య వ్యవహారాలను నేర్పించారు. తన తల్లి చిన్నప్పటి నుంచి దేశం గురించి స్త్రీల పట్ల గౌరవం గురించి చెప్పడం జరిగింది. అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాలతో నిష్ణాతులవుతారు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టడం జరుగుతుంది. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకుంటారు. అలా 3 సంవత్సరాల్లో పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటారు పూర్తిగా. ఈ కోపంతో తన తండ్రిని ఆదిల్ షా మోసపూరితంగా బంధిస్తాడు. అయితే తన కొడుకులు తర్వాత విడిపిస్తారు. అప్పుడు ఆదిల్ షా అరవీర భయంకరుడైన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపడం జరుగుతుంది. శివాజీ అనేక కోటలను మరి స్వాధీనం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా మనము మెయిన్గా చెప్పుకోవాల్సిన కోట వచ్చేసి ప్రతాప్గఢ్ కోట. ఇది శివాజీకి చాలా ముఖ్యమైనటువంటి ఒక కోట. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ప్లేస్. దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే శివాజీని తన ఇష్టదేవమైన భవానీదేవి దేవాలయాన్ని మరణం చేసి రెచ్చగొడతాడు ఈ అఫ్జల్ ఖాన్. సో అఫ్జల్ ఖాన్ అప్పుడు శివాజీతో యుద్ధం చేయడానికి వస్తాడు. ఇద్దరు ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరిస్తారు. అయితే అప్పటికే అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసి శివాజీ ఒక కవచం ధరించి పిడిబాకు లోపల దాచుకుంటారు. ఇద్దరు ఆలింగనం చేసుకుంటుండగా అఫ్జల్ ఖాన్ తన దగ్గర ఉన్న కత్తితో శివాజీపై దాడి చేస్తాడు. అయితే శివాజీ ఉక్కు కవచం కాపాడుతుంది. వెంటనే శివాజీ తన ధరించిన పులిగోళ్లను అఫ్జల్ ఖాన్ కడుపులో దించుతాడు. పొట్టలోని ప్రేగుల్ని బయటకు తీల్చుతాడు. అఫ్జల్ ఖాన్ గుడారం నుంచి తప్పించుకోబోతుండగా ఒక్క వేటితో తలను నరుకుతాడు శివాజీ. తర్వాత సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడుగా పేరు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే ఈ ప్రతాప్గఢ్ కోట. చూడండి ఎంత శత్రు దుర్భేదంగా ఈ యొక్క ప్రతాప్గఢ్ కోట మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా సుందరమైనటువంటి ఈ కోట. పడినటువంటిది ప్రస్తుతం పూణే జిల్లాలో ఉంది. శివాజీ పుట్టిన నేల ఇది. తన బాల్యం అంతా ఈ కోటలోనే గడిచిపోయింది. కోటలో శివాయిదేవికి అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ ఆలయంలోకి శివాజీ పేరు పెట్టడం జరుగుతుంది. ఈ కోట విశిష్టత ఏంటంటే 7 సంవత్సరాల పాటు 1000 కుటుంబాలకు ఆహారం ఇవ్వడానికి ఈ కోట బాగా నిల్వ ఉన్నటువంటిది. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం